పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఖమ్మం రూరల్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ ఓపెన్ హౌస్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం రూరల్ ఏసీపీ బసనరెడ్డి పాల్గొని పోలీస్ అమరవీరుల త్యాగాల గురించి మాట్లాడారు. దీనికి అదే రకంగా మనం దీనికి తెలి ఫైర్ చేయడానికి ఇది చాలా ఆస్కారంగా ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇది లాంగ్ స్ట్రోక్ ఆపరేషన్ మళ్ళీ గ్యాస్ ఒత్తిడి శిఖరగా డేయటం వల్ల ఇది మన ఇది పిస్టల్ గ్రిప్ను సులువుగా పట్టుకొని మన ఈ ఎన్ని రౌండ్లు ఉన్నాయి, ఎన్ని రౌండ్లు ఫైర్ చేసాము, ఇంకా ఎన్ని అంటారు ఇన్సాస్ ఫ్యామిలీ ఏంటంటే ఇన్సాస్ ఉద్దేశంతో మూడు మన గవర్నమెంట్ వాళ్ళు దీనికి ఎంతో సునాయాసంగా పనికొస్తారు. మ్యాగ్జిన్ అంటారండి ఇది 34 రౌండ్స్ ఉంటాయండి, దీన్ని 32 నింపుతామండి దీంట్లోని. ఇది ఇది బరువు వచ్చేసి 2 కేజీల 800 గ్రాములండి అండి. ఇది ఈ ఫోల్డబుల్ బట్టి ఓపెన్ చేసినప్పుడు ఇది 27 ఇంచెస్గా మారుతుందండి. 27 ఇంచెస్ ఆటోమేటిక్ ఆయుధము, ఒకసారి కాక్ చేసిన తర్వాత మళ్ళీ కాక్ చేయాల్సిన అవసరం లేదు. మరియు మనం సింగిల్లో పెట్టుకోవచ్చు, ఆటోలో పెట్టుకోవచ్చు. సింగిల్లో పెట్టినప్పుడు ఒక్కొక్క రౌండ్ వెళ్తుందండి, ఆటోలు పెట్టినప్పుడు అన్ని రౌండ్లు ఒకే. పోలీస్ ఫోర్స్ నందు సెక్షన్ కమాండర్ వాడే ఆయుధం అండి ఇది. రెండోది రియర్ సైట్ అడ్జస్టబుల్ మోడల్ అని టూ టైప్స్ ఆఫ్ వెపన్స్ దీంట్లో 4.75 ఇంచెస్. తర్వాత సైటింగ్ రేడియస్, సైటింగ్ కమాండర్ యొక్క ఆయుధము. అలానే ఇది పిస్టల్ అనేది ఆఫీసర్ యొక్క ఆయుధము. సో దీన్ని సిక్యూబి క్లోజ్ సార్. ఇది వాటర్ జెట్ డిస్టర్బ్ కదా సార్, ఇది ఏదైనా ల్యాండ్ మైన్ కానీ ఐడి కానీ స్పేస్ అయినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడానికి డైరెక్ట్ మనం పోయి డిఫ్యూజ్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది, మెను లాస్ అవుతుంది సార్. దానికోసం మెను లాస్ కాకుండా ఈ యొక్క సో దీన్ని సిక్యూబి క్లోజ్ సార్. ఇది వాటర్ జెట్ డిస్టర్బ్ కదా సార్, ఇది ఏదైనా ల్యాండ్ మైన్ కానీ ఐడి కానీ స్పేస్ అయినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడానికి డైరెక్ట్ మనం పోయి డిఫ్యూజ్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది, మెను లాస్ అవుతుంది సార్. దానికోసం మెను లాస్ కాకుండా ఈ యొక్క కార్బైన్, దీన్ని ఈ కార్బైన్ లో కొనంటారు. ఇది పిస్టల్, 9mm పిస్టల్, ఇది రియల్ పిస్టల్. ఎవరైనా హెలికాప్టర్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఫారెస్ట్ లో మిస్ అయిపోతే ఈ ఈ దీని ద్వారా పెంచడం వల్ల ఒక బ్లూ లైట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ డైరెక్షన్ లో వాళ్ళు కమ్యూనికేట్ చేసి వాళ్ళు డ్రాప్ ఆర్మీ గ్రూప్స్ అంతా కలిసేసి మీటింగ్ జరగటం వల్ల వాళ్ళందరూ మనకు ఒక శక్తి వంది. దీనికి తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఇది ప్రత్యేకంగా శత్రువులను గాయపరిచి వాళ్ళ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ లాగటానికి, మనం గాయపడిన సైనికులు ఒక హ్యాండ్తో ఫైర్ చేయడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది సార్. ఇది అదే రకంగా దీనికి మనకు ముఖ్యంగా ఏంటంటే దీని పార్ట్స్ సులువుగా ఉండటానికి, మళ్ళీ హల్కాగా ఉండటానికి రెస్ట్ టైంలో కానీ అప్పుడు తీసుకోవడానికి మనకి ఇది ఆస్కారంగా ఉంటుంది అని చెప్పి సిలింగ్ తొడుగు దీన్ని మనం క్యారీ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది సార్. దీనికి ముఖ్యంగా దీంట్లో ఎందుకంటే ఆమ్నేషన్, దీంట్లో మనం ఈ మెగ్జిన్లో మనం ఆమ్నేషన్ సేవ్ చేసుకోవడానికి మెగ్జిన్ కెపాసిటీ సార్ క్యారీ చేయడానికి దీన్ని తయారు చేశారండి. దీన్ని